రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి నగరంలోని ముక్కుపచ్చలారని చిన్నారి ప్రమాదవశాత్తు కాలువలో పడి కనిపించకుండా పోయింది. 15 గంటల సమయం రిస్క్ టీమ్ గాలించిన ఫలితం లేకుండా పోయింది. తెల్లవారు పిఎఫ్ కార్యాలయం వెనుకాల చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు. చిన్నారి మృతికి కారకులు ఎవరు? బల్దియా పాలకవర్గమా లేక ప్రకృతి ప్రకోపమా అంటే ఏమని సమాధానం చెబుతారు? నిజామాబాద్ బల్దియా పాలకవర్గంతో పాటు యంత్రాంగానికి పైస మీద ఉన్న పిచ్చి అభివృద్ధి మీద ఎందుకు లేదు? ఇలాంటి ఘటనలు జరిగినా కనీస మానవత్వంతో ఆలోచించారా అని ప్రశ్నిస్తున్నారు జనం. ఏమని జవాబు చెబుతారు సార్? నిజామాబాద్ మున్సిపాలిటీ మేడిపండు చందంగా మారింది. పైకి పటారం, లోన లొటారం. ప్రస్తుతం అధికారంలో ఉన్న బల్దియా పాలకవర్గం వారి డివిజన్ల అభివృద్ధి గురించి ఆలోచన చేసి సుందరంగా మారిస్తే రాబోయే రోజుల్లో వారికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. గత 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్న సమయంలో 2 పర్యాయాలు మున్సిపల్ పాలకవర్గాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీనికి తోడు నగర ఎమ్మెల్యేగా 2 మార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ప్రాతినిధ్యం వహించారు. వీరి కాంబినేషన్లో జరిగిన అభివృద్ధి గురించి ఆలోచన జరిపితే నగరం ఇలా ఉండేది కాదేమో. పూర్తి స్థాయి మెజారిటీ లేకపోయినా పతంగి పార్టీ అండతో పాలకవర్గం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వారికి సంబంధించిన సర్కార్ కొలువై ఉండింది. నిజామాబాద్ పర్యటనకు వచ్చిన సమయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిధుల వరద పారిచ్చారు. డివిజన్కు 1 కోటి రూపాయలు అంటూ ప్రకటన చేశారు. డబ్బుల సంగతి అటుంచితే జరిగిన అభివృద్ధి ఏది? చిన్న కాలువలో పడితే నీటి ప్రవాహానికి కొట్టుకుపోయేలా నిర్మించిన పెద్ద డ్రైనేజీలు ఇవి. చిన్నారిని హత్య చేసింది నిజామాబాద్ మున్సిపల్ పాలకవర్గంతో పాటు సిబ్బంది నిర్లక్ష్యం కాదా అంటే మీ దగ్గర సమాధానం ఉందా? ఆనంద్ నగర్లో నివాసం ఉండే ఇంటి వద్ద లోకం తెలియని చిన్నారి ప్రమాదవశాత్తు పడినప్పుడు వారి తల్లిదండ్రులు గమనించలేదు. ఇది మొదటి కారణం. అటు తర్వాత పాప కోసం వెతికిన సమయంలో విపత్తు జరిగితే సహాయం చేసే మాన్సూన్ టీంను సైతం రంగంలో దించారు. ఏం సాధించారు? అదే రోజు పాప డెడ్ బాడీనన్నా కనుగొన్నారా అంటే అది లేదు. చీకటి పడింది, ఇప్పుడు సాధ్యం కాదని చెప్పి మరుసటి రోజుకు వాయిదా వేసిన ఘనత ఎవరిది? మీది కాదా? దీనికి జవాబు ఇవ్వగలరా? తెల్లవారున తరువాత పసిగుడ్డు మృతదేహాన్ని కనుగొన్నామని చూపించారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ముళ్ళ పొదలలో చిన్నారి చిక్కుకొని ఉండి ఉండకపోతే రాత్రిపూట ఏ జంతువులైనా చిన్నారిని మరో ప్రాంతానికి లాక్కెళ్ళిపోతే చివరకు శవాన్ని సైతం తెచ్చి ఇవ్వలేని నిస్సాయత పాలకవర్గం ఉన్నందుకు సిగ్గుపడాలో లేక ఈ నగరంలో ఉన్నందుకు తలదించుకోవాలో తెలియని పరిస్థితి. ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేయడం, అక్రమ నిర్మాణాలకు అండగా ఉండి డబ్బులు వసూలు చేయడం లాంటి పనులలో మీకు మీరే సాటి. దొంగలు పడ్డ తర్వాత కుక్కలు మరిగినట్టు చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. మీకు మేమున్నామని ప్రగల్భాలు పలికి అక్కడి నుండి జారుకుంటారు. వర్షాల వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఎలాంటి చర్యలు తీసుకోవాలని అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నగరంలో ఉన్న పరిస్థితి ఇది, ప్రజలకు మనం ఎలా జవాబుదారిగా నిలుద్దామని ఒక్కసారి నా ఆలోచన చేశారా? పదవీకాలం దగ్గర పడుతుంది,
ఇన్నాళ్ళు లోపాయికారికంగా చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కాస్త కామ్గా ఉంటే సరిపోతుందిలే అనుకుంటున్నారు కాబోలు. నగరపాలక మేయర్ ఒక మహిళ. ఆడవారికి చిన్నారి చనిపోయింది అంటే ఎంత బాధ ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. అయినా పవర్ ఉంచుకుని సక్రమంగా విధులు నిర్వహించని వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నా ఎందుకు ఈ మౌనం? ఆమె మౌనం వెనుక ఆమె భర్త అక్రమాలు తనకు మచ్చలా నిలుస్తాయని ఆవేదనతో ఉండిపోతుందా? లేక ఎవరు ఏవైతే నాకేంటి అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారా అనేది అంతు చిక్కని సమాధానం. చిన్నారి మృతదేహం దొరికింది అని తెలియగానే ఆగ మేఘాల మీద ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ నీటిని మళ్లించే ప్రయత్నం చేసి డ్రైనేజ్ నిర్మిస్తామని కమిషనర్ చెప్పారు. ఒక ఆడబిడ్డ అదృష్టం బాగోలేకను నిజామాబాద్ నగర అభివృద్ధిని చూసి నీవు ఇక్కడ కాదమ్మా, నా దగ్గర ఉందువులే అని భగవంతుడు తీసుకెళ్లారేమో. కానీ ముమ్మాటికి పాలకులు పసిపాప ప్రాణాన్ని బలిగొన్నారు అనడానికి ఏ మాత్రం సందేహం లేదు. ఇది చాలదన్నట్టు మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్కు వినతి పత్రం అందించడం వెనుక ఉన్న పరమార్థం ఏంటో మరి. మీయంత రాజకీయ పరిజ్ఞానం లేకపోయినా జరిగింది మున్సిపల్ పాలకవర్గం తప్పిదం వల్ల కావున తక్షణ సహాయం క్రింద మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి లేదా ఒక నెల వేతనాన్ని ఇచ్చినా చిన్నారి తిరిగి రాదు. కానీ కాస్త ఓదార్పుగా ఉంటుందని తెలియదా మేయర్ గారు? చేసింది గోరంత అయితే చెప్పేది కొండంతా మానుకోండి, చేసింది చెప్పండి. ప్రజలకు అండగా ఉండాలని కోరుతున్నారు సగటు ప్రజానీకం.